హాయ్, వెల్కమ్ టు ఎథిక్ టీవీ. మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు రాకేష్ మాస్టర్. మన దగ్గర ఉన్నది జూనియర్ రాకేష్ మాస్టర్. ఆయన ఇక్కడికి రావడానికి సాహసం చేశాడా లేదంటే ధైర్యం చేశాడో ఆయన అడిగే తెలుసుకుందాం. హాయ్, మీ పేరేంటండి? ఒరిజినల్ పేరు పుల్లయ్య. పుల్లయ్య అనేది కాకుండా మీరు జూనియర్ రాకేష్ అంటే పుల్లయ్య అంటే కోప్పడుతూ నన్నద్దు జూనియర్ రాకేష్ మాస్టర్ అనండి అన్నారు, ఎందుకని అట్లా? అంటే ఫస్ట్ నుంచి పుల్లయ్య అంటే నాకు పడదు, మామూలుగా పేరే పడదా? పేరే పడదా అంటే మా అబ్బా వాళ్ళ పేరు పెట్టేవాళ్ళ. ఓకే, తర్వాత మార్చుకున్నాము జూనియర్ రాకేష్. ఓకే, ఎందుకు జూనియర్ రాకేష్? అంటే మాస్టర్ని ఇంప్రెస్ చేయడం కోసమా? లేదు, పేరు బాగుంది సార్ దూడుక అన్నట్టు. అలాగే సార్ ఊరికి వచ్చాడు, అక్కడి నుంచి ఇంత దూరం వచ్చినావు కదా, నీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని వచ్చినట్టు. బేసిక్గా అంటే అన్ని కిలోమీటర్లు ప్రయాణించి వచ్చినావు కదా, అట్లా అంటుంది. నువ్వు ఇన్స్పైరింగ్గా అనుకుంటావు అనుకున్నావు, మామూలుగా ఇంత దూరం వచ్చినావు కదా, ఏమో భయం అనిపించలేదా అనేసి. భయం ఏమనిపించలేదు సార్, అంటే సార్ ఒకసారి కలిసిన మా ఊరికి వచ్చి నన్ను కలిసినారు కదా, నువ్వు వచ్చే హైదరాబాద్కు నువ్వు చూసుకుంటా అది అన్నావు కదా, ఇంకా భయం ఏం లేదు, వచ్చేసినా హైదరాబాద్. సార్ నమ్మి వచ్చినావా? సార్ నమ్మి వచ్చిన. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది సార్ దగ్గర? చాలా బాగుంది, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. సార్కి మామూలుగా కొద్దిగా కోపము కొడతాడు తిడతాడు అంటారు కదా, నీకు ఏమన్నా రౌండ్స్ అయినాయా? నాకు రౌండ్స్ ఏం కాదు. ఎక్కడ కర్నూలులో? ఎక్కడ కర్నూలులో? గడియంల మండలం, మంచి అక్కడ గ్రామం, విలేజ్ మాది. ఓకే, ఇప్పుడు ఆ ఊరు ఇక్కడికి వచ్చి యూట్యూబ్ కూడా వస్తుంది మీ ఊర్లో? యూట్యూబ్ వస్తుంది. ఇక్కడ ఇంత జరుగుతుంది కదా, మీకు అక్కడ ఫాలోయింగ్ పెరుగుతుంది కదా? ఫుల్ ఫాలోయింగ్ అంతేనా? సినిమా రిలీజ్ అయితే ఇంకా మహేష్ బాబు ఓపెనింగ్స్ వచ్చినట్టే. రోజు మీ ఫ్రెండ్స్ అయి ఫోన్ చేసినప్పుడు చెప్తా ఉంటావు యూట్యూబ్ లో వచ్చే చాలా నీదే వచ్చేస్తుంది, డాన్స్ దుమ్ములు ఎత్తున్నావు అది అని దుమ్ములు ఎత్తున్నావు అన్నారు. అన్నారు, మనమైతే ఇంకా దుమ్ములు ఎప్పలేదు, ప్రాక్టీస్ లో ఉన్నాం. రోజు ఎవరెవరు వచ్చి మీకు నేర్పిస్తారు డ్యాన్స్? ఇప్పుడు సారు అస్టే మామూలుగా ఉండడం, ఎవరైనా సార్ అస్టెంట్స్ అవి వచ్చి నేర్పిస్తారు, వాళ్ళు వచ్చి నేర్పించి వెళ్ళిపోతుంటారు. మామూలుగా ఏం చదువుకున్నాను? నేను టెన్త్ అయిపోయింది, టెన్త్ అయిపోయి ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన ఫస్ట్ ఇయర్. అందుకే రాగలిగినావు అంటావా? అంటే టెన్త్ అయిపోయేది నాది 2012 అయిపోయింది టెన్త్. 2012 అంటే మళ్ళా ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నాను. 2013-14 మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళినా. ఓకే, అప్పుడు మళ్ళీ డిస్కౌంట్ తీసుకుని మొత్తానికి మానేసినాను. మామూలుగా చేనుల పనులు, వర్క్. ఏం పని చేసేటప్పుడు? మామూలుగా అంటే నేను వేరే ఊర్లో పోతుంది వర్క్ చేయనీకి, అక్కడ ఇక్కడ ఇన్స్టలేషన్ వర్క్ అని అది ఉంటుండేది ఒక 6 నెలలు ఆ మధ్యలో నేను. తర్వాత మామూలుగా చేనుల పనులు దీనిలోకి దానిలోకి అన్ని దానిలోకి పోతుంది, టిక్ టాక్ చేసుకుంటుండే, సారి చేసుకుంటుండే. ఫస్ట్ రాకేష్ మాస్టర్ గారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఫస్ట్ నాకు సారు డివైడ్ చేశాడు, నేను నైనాడు సార్ వీడియో పక్కన పక్కన వేసి నేను నాలుగు నేస్తున్నాను అదే అని చెప్పి. తర్వాత నెంబరు ఇట పెట్టరా సార్ మాడతారు అది అన్నాడు, పెట్టాను. తర్వాత వాళ్ళ నెంబర్ కూడా సార్ నెంబర్ కూడా పెట్టినట్టున్నా ఉన్నారు నాకు గుర్తు అసలు చేసిన నైట్ ఒకసారి తాకలేదు నెంబరు. తర్వాత మార్నింగ్ వచ్చేసి 9 అప్పుడు కాల్ చేశారు సార్, ఏ రాకేష్ మాస్టర్ సార్ మాట్లాడతాను ఇదోటి వీడియో కాల్ చేయాలి. ఎట్లా ఫీల్ అయినావు? నేను అప్పుడు ఇంకా తెలియలేదు, చేయరా అన్నారు, చేసిన. తర్వాత వీడియో కాల్ చేయరా అన్నాడు, వీడియో కాల్ చేసిన. ఆ వాకేనా ఇప్పుడు మారుమూల ప్రాంతం కదా, అంటే నాకు నిజమేనా అన్నట్టు ఉంది అది. ఇంకా ఇట్లా ఎలా ఏం చేస్తుంటారు నా కొడుకు లెక్కన చేస్తున్న విషయమో టిక్ టాక్, ఏం కావాలందరూ నీ కానీ ఏం కావాలి నీ కాదు నాకు సినిమా ఫీల్డ్ ఆర్టిస్ట్ వేద్దామని సార్ ఆర్టిస్ట్ మామూలుగా ఆర్టిస్ట్ సినిమాలో చేయడానికి ఇష్టం ఉంది సార్ అని. సార్ లేదా నా సినిమాలో ఛాన్స్ ఇస్తా అన్నారు, ఫస్ట్ ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి మామూలుగా హీరోనే పెట్టేశాడు డైరెక్ట్. ఇప్పుడు మిమ్మల్ని హీరోగా పెట్టినాడు, ఓకే, అప్పుడు మీరు అడగలేదా మీరు ఏం సినిమా తీసుకున్నారు సార్, స్టోరీ ఏంటి? ఫస్ట్ సినిమా వచ్చేసి మా ఊరికి వచ్చింది, మా ఊరికి వచ్చాడు కదా సార్, అప్పుడు అప్పుడు వచ్చిన నువ్వు క్వశ్చన్ మార్క్ వాట్ ఈజ్ యువర్ లైఫ్ మామూలుగా ఆ సినిమాలో హీరో అని చెప్పాడు సారు. తర్వాత ఇంగ్లీష్ సినిమా మామూలు తెలుగుదే,
ఒక అది వాటి క్వశ్చన్ మార్క్ వాటి జోర్ లైఫ్ ఆ మూవీలో హీరో క్వశ్చన్ మార్క్ వాటి జోర్ లైఫ్ ఆ మూవీలో హీరోగా నీకు ఛాన్స్ ఇస్తారు లేదా అది అన్నాడు. తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ ఉన్న తర్వాత ఫోన్ చేశారు సార్, అదే నీ జననం మరణం ఆ మూవీలో నీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నారా, అంటే ఇప్పుడు 2 సినిమాలు చేస్తున్నావా, అంటే ఇది అయిపోయినాక జననం మరణం బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి నీకు బ్యాక్ టు బ్యాక్ అని లేదు. ఎంత రెమ్యూనరేషన్ తెలియదు అన్న మనకి, ఇంతవరకు ఇవ్వలేదా తెలియదు మనకి, సార్కే తెలుసు మనకి. ఏమన్నాడు ఎంత ఇస్తాను ఎంత ఇస్తాను అని ఏమన్నా చెప్పారు నాకు? నేను వచ్చేరా నేను చూసుకుంటాను, నేను ఇంత ఇస్తా అంత ఇస్తా నీకు చెప్పను. ఓకే, మామూలుగా ఇన్ని రోజులు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ సినిమాలు చేస్తారు అయిపోతుంది, తర్వాత ఏంటి నీ లైఫ్ అట్లా ఏమున్నాయి? అంటే సార్ యూట్యూబ్ ఛానల్ పెట్టించాను నాకు ఒకటి జూనియర్ రాకేష్ అని. ఓకే, అలా రన్ అవుతుంది. మామూలుగా యూట్యూబ్ కామెంట్స్లో పుల్లయ్య అన్నీ సర్దేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోరా, ఎందుకు ఇబ్బంది పడతావు? సర్దించుకోలేదు మేము. అవునా? ఎంతనన్నా మామూలు కామెంట్స్ బాగా మచ్చ పెడుతుంటారు, కొందరు బాగా బాగా చేస్తున్నావు అంటున్నారు, కొందరు పడని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చెప్తుంటారు. అంతే అప్పుడే అంటే నీకు యాంటీ ఫ్యాన్స్ తయారైనారంటవా? పట్టించుకోదా అసలు? ఓకే, అనుకుంటే లక్షణం అది పట్టించుకోవచ్చు. అసలు పట్టించుకున్నది అవసరం లేదనుకుంటారు. ఇప్పుడు ఏమవుతామని ఇండస్ట్రీకి వచ్చినావు మొత్తానికి? ఏదో సినిమా స్టార్ట్ అయ్యింది కదా హీరో కేరళ లైఫ్ బాగుంటే అలాగే నేను ఒక స్టార్ అయ్యి నేను కూడా ఒక చిన్న చిన్న ఫ్యామిలీలో కూడా తీసుకొని రావాలని నేను అనుకుంటున్నాను. వామో, ఎట్లయితే నువ్వు మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ ఇట్లా ఫ్యామిలీనే బిల్డ్ చేయాలి. ఇట్లా చిన్న చిన్న ఫ్యామిలీలు ఉంటారు కదా మామూలుగా, అలాంటి వాళ్ళని కూడా హీరో ఏదో టాలెంట్ బట్టి నేను కూడా తీసుకొని రావాలని నేను అనుకుంటున్నాను. అంటే నేను కూడా అలాంటి చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినాను కదా, ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పుడు స్టార్ అయినావు కాబట్టి ఇంకా కాలేదు ఇంకా అవుతే స్టార్ అవుతే నేను కూడా చిన్న ఫ్యామిలీ నుంచి తీసుకొస్తాను. ఇట్లా స్టార్ అయినావు, యూట్యూబ్ ట్రెండింగ్ స్టార్ లెక్క అయిపోయినావు నువ్వు, మీ ఊర్లో ఎట్లుంటుంది పరిస్థితి? అంటే అమ్మాయిలు ఫాలో అయింది? అమ్మాయిలు నాకు పట్టించుకున్నాను. నేను అబ్బాయిని పట్టించుకుంటావా? అలా అని లేదు, చిన్నప్పటి నుంచి లేదు. లేదంటే ఏం లేదని అంటే అమ్మాయిలను ఎందుకు ఊకే వాళ్ళతో గొడవ గొడవ గెలుక్కొని గెలుక్కోవడం ఎందుకు తన్నించుకోవడం ఎందుకు అవన్నీ ఉంటాయి కదా, దూరం ఉంటే అయిపోయి కదా అని ఎందుకు ఊరికిన వాళ్ళందరి తిరగడం వల్ల ఆయన చేసి కొట్టించుకోవడం చూస్తున్నాం కదా. మామూలుగా ఎప్పుడు లవ్ చేయాలనిపించలేదా స్కూల్ ఏజెస్ లో? ఏం లేదన్నా. సార్ అమ్మాయిల గురించి మస్తుగా చెప్తా అంటాడు, మరి నీకు లేదా ఇంట్రెస్ట్? నాకు లేదన్నా. ఇప్పుడు హీరోయిన్ తో యాక్ట్ చేయాలి, సార్ పాత్ర నువ్వు వేస్తున్నావు నిజమేనా? అంతేనా, సార్ ఏదైతే యాక్ట్ చేసినాడో అది నువ్వు చేస్తున్నావు అంతే? రియల్ లైఫ్ సార్, నువ్వు రియల్ లైఫ్ చిన్నప్పుడు క్యారెక్టర్ నేను వేస్తాను. మీరు వేస్తున్నావు అప్పుడు అమ్మాయిల చుట్టూ తిరిగినవి అలాంటి సీన్స్ ఏమైనా పెట్టినారా? ఒక హీరోయిన్ అన్నారు సార్, మాకు తెలియదు. హీరోయిన్ చూస్తున్నారా? చూస్తున్నారా ఫొటోస్? అయ్యి నీకు తీసుకొచ్చిస్తారు, ఇదే పుల్లయ్య ఇదే అమ్మాయి ఎట్లుంది నువ్వు చెప్తే ఓకే అనేస్తా. తెలియదన్నా. అవును సార్. అదే అండి, హీరోయిన్ సినిమాకి నీకు తెలియకుండా అంటే ఇంకా స్టార్ట్ కాలేదు కదా, ఇంకా చూడలేదు. చూస్తున్నారు ఇంకా సినిమా స్టార్ట్ కాలేదా? స్టార్ట్ కాలేదు, ఇంకా పూజ అయింది. ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ మొత్తం అన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ఓకే, టైగర్ షరఫ్ మాదిరి నేను అంతా ప్రిపేర్ చేసి పెడుతున్నారు. మా ఈ ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ టైం కెమెరా చూసినప్పుడు ఇవంతా చూసినప్పుడు నీకేమనిపించుంటుంది? షేక్ అయినా మునుగుడు పుట్టింది నాకు. ఫస్ట్ మా మామ వాళ్ళ మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అయితే చాలా దూరం నుంచే వచ్చినాము, మారుమూల నుంచాను. మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఆ నుంచి ఇడికి తీసుకొచ్చినారు. ఫస్ట్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, వచ్చిన నెంబడే నాకు వణుకుడు కొట్టేస్తాను కాళ్ళు చేతులు కొంచెం భయం వేస్తుంది. రావడమే ఒక ధైర్యం చేసినావు, ధైర్యం అంటే ఫస్ట్ రోజు కదా. అంటే తర్వాత ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మాట్లాడేటప్పుడు అలవాడేది మామూలుగా. అలా ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు? మీ ఊరు వాళ్ళు ఏమన్నారు? అబ్బా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేస్తున్నాం, అప్పుడే హీరో అయిపోయినారు ఇట్లానే అన్నారు. మంచి మంచి అమ్మాయిలు యాంకరింగ్ చేసిన మీతో ఇంటర్వ్యూ చేశారు కదా యాంకర్స్, అప్పుడు నీకేమనిపించింది? అమ్మాయిలు అడుగుతూ ఉంటే అబ్బా మనల్ని కూడా అడుగుతున్నారు రా మంచి హీరోలు అడిగినట్టు. అమ్మాయిలు మంచి అమ్మాయిలే చేసినట్టున్నారు, అన్నమైన అమ్మాయిలు కదా. అదేం లేదన్నా, మామూలుగానే వాళ్ళు సమాధానం చెప్తున్నారు, నేను సమాధానం చెప్తున్నాను, మరి అంత ఓవర్ కాకుండా మామూలుగా. అంటే అమ్మాయిలు చేసినప్పుడు ఏమనిపించింది ఫస్ట్ టైం కెమెరా హంగామా?
ఫస్ట్ టైం నేను అది ఫస్ట్ టైం అది ఫస్ట్ టైం అమ్మాయి పక్కన మామూలు నుంచి మాట్లాడడం భయం వేసింది అంటే పక్కన పక్కన కూర్చొని ఇలా అలా నీకు నువ్వు లైఫ్ లో ఎప్పుడైనా కష్టపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అంటే బాగా ఏడుపు వచ్చిన సందర్భం అంటే నేను చిన్నప్పటి నుంచి మామూలుగా చిన్న కష్టం చేసుకుంటూ వచ్చిన మా అమ్మనే మామూలు మా నాయన చిన్నప్పుడే చనిపోయాను త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే అంటే ఇప్పుడు మా అమ్మ పని చేసుకుంటూ మామూలుగా ఆశా వర్కర్ చేసుకుంటున్నాను కదా ఆశా వర్కర్ అని అది దానివల్ల కొంచెం నడుస్తుంది మేము మొత్తం నలుగురు అమ్మ మా అమ్మ నాన్నగారు అమ్మ నేర్చుకోవాలి నేను మూడవ నేను మా అక్క వాళ్ళ ఇద్దరు పెద్దలు అక్క వాళ్ళకి అయిపోయింది నేను మా తమ్ముడు ఇప్పుడు మీ తమ్ముడు డిగ్రీ ఫైనల్ ఇయర్ మరి నువ్వు ఇలా వచ్చేసినావు అక్కడేమో అలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఓన్లీ అమ్మనే చూసుకుంటుంది అంటే మా అమ్మ మామూలు పని చేసుకుంటే మా తాత వాళ్ళు ఉన్నారు మా అమ్మ వాళ్ళ నాయన ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఒక కొత్త ప్లేస్ నువ్వు రాకేష్ మాస్టర్ గారిని నమ్మి ఉండొచ్చు ఏదైనా విని ఉండొచ్చు అంతకుముందే కొంతమంది మాస్టర్ గారికి అగైన్స్ట్గా అంటే చెడుగా మాట్లాడుతున్నారనే విషయం తెలుసా నీకు తెలిసే ఉంటుంది కదా కొంత తెలుసు కాబట్టి నేను యాక్టింగ్ చేసిన ఫస్ట్ టిక్ టాక్ లో ఏం చేసినా ఫస్ట్ టిక్ టాక్ లో ఫస్ట్ వీడియో ఏది రాకేష్ మాస్టర్ గారు నువ్వు చేసిన ఐడియా కదా నన్ను చంపుతానికి భయపడాలి అబ్బాయి కదా ఎలాగోడి చెప్పు నన్ను చంపుతానికి భయపడాలి ఇక్కడికి నా బొచ్చు నా ఇంటికే పడింది నన్ను ఎవరు తప్పినా నేను చచ్చేటప్పుడు జనానికి మంచి మెసేజ్ ఇస్తా ఆ డైలాగ్ అది అలా మామూలుగా రాకేష్ మాస్టర్ గారి గురించి నెగిటివ్గా విన్న తర్వాత కూడా నువ్వు ఇక్కడికి వచ్చి ఫస్ట్ నైట్ మీరిద్దరు ఎప్పుడు ఆ నైట్ ఎలా గడిచింది సారు మామూలుగా డ్రింక్ చేస్తారని అందరికి తెలుసు సారు మామూలుగా నాకు ఒక రూమ్ ఇచ్చారు సారు అలవాటు నాకు లేదన్నా మామూలుగా సారు ఒక నాకు ఆ రూమ్ ఇచ్చారు ఇద్దరు ఉన్న రూమ్ ఉంది ఆ రూమ్ నాకి సారు రూమ్ పక్కన ఉంది నేను సారు నువ్వు తిని పడుకోరా నేను టైం పడుతుంది వెళ్ళాను అది అని అన్నారు నేను పోయి పడుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమి ఒక మాట కూడా ఏమని లేదు డ్యాన్స్ అని నేను ఇంకో రెండు మూడు మాటలు చెప్తాడు సార్ హెయిర్ స్టైల్ ఎప్పుడు కొట్టించినా ఇది ఈ స్టైలా ఈ స్టైల్ ఒక రెండు వారాల కిందటనా ఏమని లేదు మార్పిన అది అంటే స్టైలిష్ గా తయారైన అని అంటున్నారు యాక్చువల్గా స్టైలిష్ గానే ఉందిలే నేను కూడా అదే కాక ఊర్లో అంటే ఇంకా ఎక్కువ స్టైలిష్ గా కనబడతారు మామూలుగా ఇక్కడికి రాకముందు సినిమాలు చూసేటప్పుడు ఎవరు ఎన్టీఆర్ ఓకే ఏదైనా డైలాగ్ చెప్తావా ఎన్టీఆర్ చేయలేదు ఇప్పుడు నువ్వు హీరోగా చేస్తున్నావు కదా మరి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో ఏదైనా ఒక రోల్ వస్తే చేస్తావా చిన్న రోల్ ఏదైనా వచ్చినా కూడా సార్ అడగాలి రాకేష్ మాస్టర్ సార్ మాస్టర్ని అడగాల్సిందేనా ఏదైనా మాస్టర్ గారు ఏదో అన్నారు మీరు కూడా ఊరు వెళ్ళిపోతాను నేను పట్టించుకుని సైడ్కి వెళ్ళిపోతాను ఎమోషన్ ఎమోషన్ చూసి సైడ్కి వెళ్ళిపోతాను అంతేనా బాగా అర్థం చేసుకున్నావు అయితే మూడు స్వీన్స్ రాజకీయాలపై ఏమైనా అవగాహన ఉందా అంటే ఎవరికి ఓటు వేయాలి ఫస్ట్ ఒకసారి వేసిన అంతే మొన్న వచ్చినప్పుడు ఓటు చెప్పబోదు వేసావు ఓటు వచ్చి ఫస్ట్ వస్తే ఫస్ట్ టైం ఫస్ట్ మొన్న వచ్చింది కదా ఎవరికైతే ఓటు వేసినారో వాళ్ళు గెలిచినారో ఓడిపోయినారు చెప్పు మామూలుగా ఇప్పుడు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో నీకు ఐడియా లేకపోవచ్చు కానీ ఆంధ్రాలో ఎలా చేస్తున్నాడు ఇప్పుడు అంటే సీఎం బాగా చేస్తున్నాడు అంటావా సీఎం బాగానే చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు ఎప్పుడైనా నీకు అమ్మ ఫోన్ చేసి ఇట్లా పుల్లయ్య ఇట్లా ఇబ్బందిగా ఉందిరా అని బాధపడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా
లేదంటే నువ్వు ఇన్ని రోజులు అయింది కదా ఇక్కడికి వచ్చి, ఎప్పుడైనా అమ్మకు ఫోన్ చేయడము, అక్క వాళ్ళకి ఫోన్ చేసి బాధపడడం ఇట్లాంటి సందర్భాలు ఏమైనా జరిగినాయా? ఏం లేదు, మామూలుగా బాగున్నావారు అంటారు, బాగున్నాను, ఇంత మంచిగా ఉంటారని చెప్తారు అంతే. మామూలుగా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిన తర్వాత బాధ అనిపించిందా నీకు ఎప్పుడన్నా, అసలు ఎందుకు వచ్చినావు రాయలు ప్రశాంతంగా ఏదో పనులు చేసుకుంటూ మీ ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా గడుపుతూ ఉండే నువ్వు ఒక ఒక్కసారిగా ఇక్కడికి వచ్చేసి రూమ్ లోనే ఉన్నప్పుడు సింగల్ ఉన్నప్పుడు డాన్స్ ప్రాక్టీస్ మామూలుగా జనాలు వస్తుంటారు కదా సార్ గారికి, వాళ్ళతో టైం పాస్ ఇంటర్వ్యూలు అవి జరుగుతుంటాయి కదా చూసుకుంటే. ఫైనల్గా ఏంది అంటే నేను లైఫ్లో ఇది అవ్వాలి ఇది అవ్వాలి ఏదో సినిమా ఆర్టిస్టే కావాలని నేను ఫస్ట్ అంటే నాకు కూడా ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది వెళ్ళి పోవాలా పోవాలా అనుకుంటాను. ఏదో దేవుడు అవి తోటి రోజు రోజులు అందరికీ దరిద్రం దరి కానీ నాకు అదృష్టం పట్టినట్టుంది అని నేను అనుకుంటున్నాను. అలా సార్ ఏదైనా ఒక డైలాగ్ చెప్తావు టిక్టాక్ చెప్పాను అదే మా అంటే ఆ డైలాగ్ కాకుండా అనుకుంటుంది లేదా మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పండి. తల్లి రక్తాన్ని కొడుక పిండి తాగుతూ ఫ్యాన్స్ 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 ఒక్కొక్కడు 10,000 వేసుకొని పసులు వేసుకొని వస్తారు నంబి కొడుకు వెళ్ళాలి. మీ అమ్మ నాన్నకి తన్న అన్నమన్న పెడతారా సార్ స్లాంగ్ చిత్తూరు స్లాంగ్ మీరు పక్కా కర్నూలు రాయలసీమ ఆ సైడ్ టచ్ అవుతారు మరి ఎట్లా చెప్పడం ఎట్లా డైలాగు అంటే ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారు చిన్నప్పుడు ఎలా బ్రతికినారో ఎలా మాట్లాడినారో నువ్వు అలా మాట్లాడడం అలా బ్రతకడం అనే శైలిలో జరుగుతూ ఉంటుంది. కానీ నీ యాస సారి యాస మ్యాచ్ అవుతుంది కదా, ఆ యాసని ఏమన్నా మరి నేర్చుకోవడానికి ట్రై చేయడం ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ట్రై చేస్తాను. ఓకే, ఒకసారి ఆ యాసలో చెప్తావా రాకేష్ మాస్టర్ గారి యాసలో ఒక డైలాగు అంటే నువ్వు నేర్చుకున్నావా లేదా ఆయన భాషని లేదా సార్ మాట్లాడే విధానాన్ని నువ్వు ఎంత మాత్రం మ్యాచ్ చేయగలవు అనేది తెలియాలి కదా. సేమ్ నువ్వు యాక్ట్ చేస్తూ ఉంటే నువ్వు మనిషి ఏమో మాస్టర్ గారు లెక్క ఉంటావు కానీ మాట కర్నూలు యాసలో ఉంటే చిత్తూరు యాసకు మ్యాచ్ అవుతుంది కదా, సార్ మాట్లాడే యాస వేరే ఉంటుంది కదా. చేసుకోవాలి నాలుగు వాడు ఇంకా ఫస్ట్ టైం కదా. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు ఆ యాసలో. రే జఫా జఫా అనేది డైలాగా? చెప్పాను కదా ఫస్ట్ రెండు డైలాగులు నేర్చుకోవాలి. మామూలుగా ఇక్కడ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా రిచ్నెస్ లేదా ఇక్కడ అమ్మాయిల్ని చూసిన తర్వాత ఏమనిపించింది, బాగుందిరా ఈ ప్రపంచం అనిపించింది? అలా నీకు ఫస్ట్ అయిపోయాను కదా, నాకు చూస్తా మామూలు బొద్దుగా చూస్తుంటా మామూలు అది అబ్బాయికి ఉండేది ఉండేది అలా. మామూలు వీడియోలో ఒక అమ్మాయి బైక్ చూసే తోలే చూడడం వేరు లేదంటే ఒక అమ్మాయి జీన్స్ టీషర్ట్ వేసుకోండి చూడడం వేరు అంటే కర్నూలు మేము మామూలుగా కర్నూలు వెళ్ళిపోతుంటాను, నేను కర్నూలు ఎక్కువంటా ఈ మధ్యలో కర్నూలు ఎక్కువ చాలా చూసిందా అవి పట్టి పట్టించుకో అసలు. అయినా కూడా రాకేష్ మాస్టర్ గారితో వచ్చినావంటే నిజంగా సాహసమే. అంటే అట్లా కాదు మామూలుగా ఏం పట్టించుకోవు ఏమి తెలియకుండా ప్రశాంతంగా అలా ఉండడమే మంచిది కదమ్మా, తెలిసి అని ముందరికి ఇవ్వడం తన్నిచ్చుకోవడం అవసరం అంతే. ఒక అడుగు ముందరికి వెళ్ళినాక దాని ఈయన కంబడి చిన్న కుందేలు ఎక్కడ చిన్న ఓడం మేలు కదా, కుందేలు తాబేలు అలా. మీకు 3 ఇయర్స్ ఉన్నప్పుడే నాన్నగారు చనిపోయారా? చనిపోయారు. మామూలుగా అంటే నాన్న ఫేస్ కూడా ఐడియా ఉంది ఎలా? మామూలుగా ఎప్పుడన్నా ఫీల్ అవుతా ఉంటావా నాన్న ఉంటే మేము కూడా బాగుండేవాళ్ళం? చాలా ఫీల్ అవుతా. అప్పుడు ఏమన్నా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగానే అమ్మ ఒకటే ఉంది నాన్న గుర్తొచ్చినప్పుడు ఎంతో ఎంతో కొంత సక్సెస్ అయినామని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, ఇదంతా ఉంటే నాన్న ఉంటే బాగుండు ఎట్లా ఏదన్నా అనుకుంటా ఉంటావు కదా, ఆ ఫీలింగ్స్ అన్ని ఎలా ఉంటాయి? మా నాయన ఉంటే కూడా బాగా ఎంతో ఫీల్ అవుతుంది కదా, చాలా మాటలు ఫీల్ అయ్యా అంటే చూస్తున్నాం కదా జనాలు అంటే ఇప్పుడు తండ్రి ఉన్న వాళ్ళకి విలువ ఎలా కూడా ఉంది. అవును మామూలుగా తిట్టడం అది నాకు లేడు కాబట్టి ఆ బాధ నాకు తెలుస్తుంది. అమ్మ ఎప్పుడన్నా అమ్మ మంచిగా చూసుకుంటుంది, మా నలుగురిని మంచిగా చూసుకుంటుంది. మీరు కూడా బాగా చూసు. మా అమ్మ చాలా కష్టపడింది పెళ్ళిళ్ళు మా అక్క వాళ్ళకి ఇద్దరు చేసి.
ఇప్పుడు మీ ఇద్దరిని కూడా చూసుకుంటూ అమ్మ మరి అమ్మ పంపిస్తుందా డబ్బులు లేదంటే ఇక్కడ పర్వాలేదు ఇక్కడ ఏం లేదన్న సార్ వాళ్ళు సార్ వాళ్ళు హ్యాపీగానే ఉంది హ్యాపీగానే ఉంది మామూలుగా నిన్ను ఈ పొజిషన్ తీసుకొచ్చి నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు అనేటట్టు నిన్ను ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నా రాకేష్ మాస్టర్ గారి గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సార్ మంచి వ్యక్తి ఫేస్ టు ఫేస్ మామూలు బ్యాట్స్ కన్నా చాలా మంది పెడతారు గుడ్ కామెంట్స్ పెడుతుంటారు బ్యాట్ అవన్నీ ఏం పట్టించుకోరు సార్ కూడా కానీ నేను కూడా అలా పట్టించుకోను నేను ఊరికి పట్టించుకోకరా మర్చిపోతుంటే బ్యాట్ కమెంట్స్ సార్ మారా ఫేస్ టు ఫేస్ అంతే ఉన్నది ఉన్నట్టు ఊర్లో వాళ్ళు ఏమంటారు సార్ గురించి సార్ నేను నచ్చితప్పుడు వెళ్ళిపోరా సార్ దగ్గరికి మంచి చూస్తుంటాడు కానీ అని చెప్పేసారు చెప్పేస్తున్నారు మామూలుగా ఇప్పుడు ఏమంటారు ఎప్పుడైనా మీ ఊరితో మాట్లాడినప్పుడు అక్కడ ఏదో కొద్దిగా బాగానే ఫ్రెండ్స్ వాళ్ళు కొద్ది చేష్టలు చేస్తుంటారు అంటే ఇది చేస్తుంటారు కదా మామూలుగా డైలాగ్ అవి మళ్ళీ ఇంటర్వ్యూలు అవి పట్టించుకోండి ఎప్పుడైనా మేము కూడా వస్తే బాగుండు అలా అంటారా ఏదో అక్కడ కొద్దిగా జాతర కూడా చేసినట్టున్నారు కదా నువ్వు బాగా సక్సెస్ అయినావు ఏం చేయలేదు ఫంక్షన్ లెక్క మీ ఊర్లో సార్ వచ్చినప్పుడా నేను అలా లేదన్నా మామూలుగా మా ఊరికి వచ్చారు సార్ వాళ్ళు నేను మా అమ్మకి చెప్పిన అంతే మా మామ వాళ్ళకు మొత్తం అందరికి చెప్పింది మా అమ్మ తర్వాత బొగ్గేలు అవన్నీ ఇవి తీసుకొచ్చి అలా చేసినారు నిన్న ఎప్పుడైనా అంటే రే నన్ను చాలామంది మోసం చేసినారు రా శేఖర్ మాస్టర్ లేదంటే ఇంకొకరు ఇంకొకరు అలా నువ్వు మాత్రం చేయకు అని ఎప్పుడైనా నన్ను అన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయి అన్నాను నేను అలా చేయను నేను అనుకుంటున్నాను అంటే మీ ఇద్దరికి ఇప్పుడు రిలేషన్ బాగుంది కాబట్టి అలా అన్నారు అలా అనగలుగుతున్నావు మామూలుగా నీ ఒపీనియన్ అంటే సార్లని వాళ్ళు మోసం చేసినారని నువ్వు ఫీల్ అవుతున్నావా లేదంటే సార్ దగ్గర నుంచి వాళ్ళే వెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నావు సార్ దగ్గర నుంచి వాళ్ళే వెళ్ళిపోయారు ఓకే ఎన్టీఆర్ అంటే ఎందుకు ఇష్టం బాద్షాను బాద్షానే కరెక్ట్ కాకపోతే సినిమా పేరు చెప్తున్నావా లేదంటే ఎన్టీఆర్ అంటే ఎందుకు ఇష్టం అంటే ఫలానా ఇప్పుడు నీకు ఒక మనిషి అంటే ఇష్టం అంటే ఎందుకో ఒక రీజన్ ఉంటుంది కదా అట్లా ఎందుకు ఎన్టీఆర్ అంటే టెంపర్ బాద్షా అంతే ఆ సినిమా చూసిన వచ్చి ఫ్యాన్స్ టెంపర్ బాద్షా ఇప్పుడు నువ్వు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ సార్ దగ్గర చేస్తావు నీ కాన్ఫిడెన్స్ చూస్తా ఉంటే లైఫ్ లాంగ్ కూడా చేసేటట్టు ఉన్నావు ఇంత రెమ్యూనరేషన్ అని సార్ చెప్పలేదు కదా ఎంత ఇస్తాడని నువ్వు ఫీల్ అవుతున్నావు నేనేం పట్టి అసలు ఫీల్ కూడా కాదు అసలు ఇవ్వకుండా నేను ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నాను అంటే ఒకరు ఒక మూవీనో రెండు మూవీస్ ఒకటో రెండో మూవీస్ అయిపోయిన తర్వాత నీకు ఇంత అమౌంట్ అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఇంత వస్తే బాగుండు చాలా చెప్పారు కదా నువ్వు నీకు ఇంత ఇస్తాను నేను చెప్పనరా నేను నీకు మంచి చేసి నీకు అన్ని అమ్మాయిలు ఇష్టం లేకపోవడం ఓకే కనీసం హీరోయిన్స్ అయినా ఇష్టం ఉంటారు కదా ఏ హీరోయిన్ అంటే రష్మిక రష్మిక మరి దానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు ఎదురు సెకండ్ టైం అడిగితే చెప్తున్నావు ఇంత క్లారిటీగా ఎందుకు ఏం నచ్చింది రష్మికలో బాగుంటుంది అంటే బాగా అంటే అందరూ బాగుంటారు కదా హీరోయిన్స్ అందరూ బాగానే ఉంటారు యాక్టింగ్ కూడా కాదనే ఉంటుంది మామూలుగా లేడీ మామూలుగా ఆడపిల్లలు ఎలా చేయాలన్నా ఓకే ఇప్పుడు గీతకి రష్మిక మందానాతో నీకు కూడా ఛాన్స్ వస్తే చేస్తావా అప్పుడు కూడా మాస్టర్ చూద్దామనా ఫస్ట్ మూవీ కూడా కాలేదు అంటే లైఫ్లో నువ్వు అదే అనుకున్నావు కదా పెద్ద స్టార్ అవ్వాలి ఏకంగా ఒక ఫ్యామిలీనే బిల్డ్ చేయాలి ఇక్కడ అనుకున్నావు మరి ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ తలరాత రాసి దేవుడు తలరాత రాసి వెళ్ళిపోతాం చిన్న చేస్తాం ఒకవేళ జబర్దస్త్లో ఛాన్స్ వస్తే వెళ్తావా జబర్దస్త్కి అయితే సార్ తీసుకొచ్చింది సార్ ఎక్కడికైనా సరే ఏ సినిమా ఫీల్డ్ అయిపోయి వెళ్ళాలంటే కూడా ఎక్కడైనా సార్ అడిగి వెళ్ళిపోవాలి సార్ వెళ్ళొద్దండి బాగుండు ఉంటా అంటే ఇది నీకు తెలియ అమాయకత్వమా లేదంటే సార్తో నువ్వు విశ్వాసంగా ఉండాలి లేదా ఇట్లా ఏదన్నా అనుకున్నా అమాయకత్వం లేకున్నాను కాదంటావా నువ్వు అమాయకుడు అమాయకుడిని అన్న చూస్తున్నావా కాబట్టి అంటే సార్ ఎంత చెప్తే అంత జవాబు దాటకుండా ఉంటాను అయితే మాస్టర్ గారి దగ్గర నుంచి మీకు ఎటువంటి చేదు అనుభవం లేదు ఎంత హ్యాపీగా ఇంక మీదట కూడా అలాగే ఉండి నీ కోరికలు నెరవేరి నువ్వు కూడా ఒక పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ